మహావాక్యార్థము. పంచదశి మహామంత్రానికి భాస్కర్ రాయల వారు 15 రకాలైనటువంటి అర్థం చెప్పారు. అసలు పంచదశి మహామంత్రము గాయత్రి మంత్రము రెండు ఒకటేను అని అర్థం చెప్పారు. ఇప్పుడు మహావాక్యాల అర్థమే పంచదశి మహామంత్రంలో చెప్పబడింది అని కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఈ మహావాక్యార్థం ఏమిటో ఇది కూడా ఒకసారి చూద్దాం మనం. అంటే మహావాక్యాలకు చెప్పిన అర్థమే ఈ పంచదశి మహామంత్రంకి అర్థము అంటారు. అది ఏమిటి ఒకసారి చూద్దాం. ఈ విషయం చూడాలి అంటే ముందుగా మనం మహావాక్యాలు అంటే ఏమిటో చూడాలి. అసలు మహావాక్యాలు అంటే ఏమిటి? మనకి వేదము అనేది 4 భాగాలుగా ఉన్నది అని చెప్పుకున్నాం కదా. సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము, ఉపనిషత్తు 4 భాగాలుగా ఉంది. ఉపనిషత్తు అంటే వేదము యొక్క చివరన ఉన్నటువంటిది, దాన్నే వేదాంతము అని కూడా అంటారు. అంటే వేదం యొక్క 4 భాగాన్నే ఉపనిషత్తు అని అంటారు. ఇక్కడ ఈ ఉపనిషత్తు అంతా కూడా బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్యా పరిశీలకులైనటువంటి విద్వాంసులకి కర్మ, జన్మ, మరణము ఇటువంటి వాటివన్నీ ఏవి కూడా లేకుండా చేసేది, వీళ్ళకి మోక్షాన్ని ప్రసాదించేది, మోక్ష మార్గాన్ని చూపించేది అది ఉపనిషత్తు అంటే. ఈ ఉపనిషత్తుల్లో పూర్తిగా మంత్రాలు, ఉపాసనా మార్గాలు, వేదాంతము ఇవే చెప్పబడి ఉంటాయి. ఇంకేముండవు అసలు ఉపనిషత్తుల్లో. మోక్ష మార్గం యోగము, యోగోపనిషత్తులు, వేదాంతోపనిషత్తులు, సన్యాసోపనిషత్తులు అంతా కూడా మోక్ష మార్గంలో నడిచే ఉపనిషత్తులు నడిచే విషయాన్ని చెప్తాయి. ఇక్కడ లేదు మంత్రతంత్రాలు, వైష్ణవ శైవ శాక్తీయ ఉపనిషత్తుల్లో మంత్రాలు, తంత్రాలు, ఉపాసనా విధానాలు చెప్పబడతాయి. దశోపనిషత్తుల్లోకి వచ్చేటప్పటికీ చరాచర జగత్తంతా పరమేశ్వర స్వరూపమే, నిరాకారుడు, నిర్గుణ స్వరూపుడు, పరబ్రహ్మ అని చెప్తాయి. కాబట్టి ఇలా ఉపనిషత్తులు పూర్తిగా మనకి ఉపాసనా మార్గాన్ని లేదా ఈ మోక్ష మార్గాన్ని దీన్ని మాత్రమే మనకి చెప్తూ ఉంటాయి. అయితే ఉపనిషత్తులు మొత్తం కలిపి 1180 ఉపనిషత్తులు ఉన్నాయి అని చెప్పారు. 4 వేదాలకి కలిపి 1180 ఉపనిషత్తులు ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇవేం మనకి దొరకట్లా. ఇవాటి రోజున మనకు దొరుకుతున్నది ఎక్కువలో ఎక్కువగా కనుక మనం చూసినట్లయితే 200 ఉపనిషత్తుల వరకు దొరుకుతున్నాయి అని అంటూ ఉన్నారు. అయితే 1180 ఉపనిషత్తులు ఉన్నాయండి, ఇవన్నీ చదవటం మన వల్ల అవుతుందా, అసలు మనం చదవాలా ఇలాంటి అనుమానం వచ్చినప్పుడు ఇవన్నీ మీరు చదవక్కర్లేదు, కేవలం 108 ఉపనిషత్తులు చదివితే చాలు అని చెప్పారు. ఈ విషయం కూడా ఎక్కడ అంటే ముక్తిక ఉపనిషత్తులో చెప్పాడు. హనుమంతుడు శ్రీరామచంద్రుడిని అడుగుతాడు, స్వామి ఇన్ని ఉపనిషత్తులు చదవటం మానవుడి వల్ల కాదు కదా, మరి మాబోటి వాళ్ళు ఏం చేయాలి అంటే 108 ఉపనిషత్తులు చదవండి అని చెప్పాడు. ఆ 108 ఉపనిషత్తులు కూడా ఏవే ఉపనిషత్తులు చదవాలి అనే విషయం కూడా అక్కడ చెప్పడం జరిగింది. 108 ఉపనిషత్తులు కూడా పేర్లు చెప్పాడు, ఈ ఉపనిషత్తులు అని చెప్పాడు. ఆ 108 ఉపనిషత్తుల్లోనే మనం విభాగాలు చేసుకుంటే సన్యాసోపనిషత్తులు, శైవోపనిషత్తులు, వైష్ణవోపనిషత్తులు, శాక్తీయ ఉపనిషత్తులు, యోగోపనిషత్తులు, వేదాంతోపనిషత్తులు ఇలా ఇన్ని రకాలైనటువంటి విభాగాలు వచ్చేస్తాయి. ఇందులోనే దశోపనిషత్తులు కూడా వస్తాయి. ఈశా, కేనా, కఠ, ప్రశ్న, ముండక, మాండూక్య, తిత్తిరి, ఐతరేయం, చచాందోక్యం, బహుదారణ్యకం, దశ ఈ 10 కూడా పరబ్రహ్మని వివరించేటటువంటి ఉపనిషత్తులు. నిరాకారుడు, నిర్గుణ స్వరూపుడు, పరబ్రహ్మ అని చెప్పే ఉపనిషత్తులు ఇవి. పూర్తి మోక్ష మార్గాన్ని చెప్పే ఉపనిషత్తులు ఈ 10 కూడా. అయితే ఈ దశోపనిషత్తుల్లో నుంచి ఒక 4 ఉపనిషత్తులు తీసుకున్నారు. ముఖ్యమైనటువంటి 4 ఉపనిషత్తుల్లో నుంచి 4 వాక్యాలు తీసుకున్నారు. ఇవి చాలా గొప్పమైనటువంటి వాక్యాలు అన్నారు, వాటినే మహావాక్యాలు అన్నారు. మహావాక్యము అంటే గొప్పదైనటువంటి వాక్యము అనే అర్థం నిజమే. కానీ ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ఒక ఆయన మొన్న ఎప్పుడో మాట్లాడుతూ మహావాక్యాలు చాలా ఉన్నాయండి అన్నాడు. అవునా, నాకు తెలీదు ఏమిటి అన్నాను.
సాహిత్యంలో కూడా ఉన్నాయండి మహావాక్యాలు. నేను సాహితీపరుణ్ణి కూడా, సాహిత్యంలో కూడా ఉన్నాయి మహావాక్యాలు అన్నాడు. సాహిత్యంలో మహావాక్యం ఉండటం ఏమిటి అంటే ఏవో రెండు వాక్యాల పేర్లు చెప్పాడు. ఇగో అండి, ఇవి చాలా గొప్పమైనటువంటి మాటలు, అందు వీటిని మహావాక్యాలు అని కూడా అంటూ ఉంటారు అన్నాడు. నాకు ఏం చెప్పాలో తెలియలేదు, కానీ నిజంగా నా భావం ఏమిటి అంటే నోరు ముయ్యి అని. నేను కటువుగా అంటున్నాను అని మీరు అనుకోవద్దు. వక్రభాష్యం చెప్పడం అంటే దీన్నే అంటారు. మహావాక్యము అంటే జీవాత్మ పరమాత్మ రెండు ఒకటే అనే విషయాన్ని బోధించేది మాత్రమే మహావాక్యము అనబడుతుంది. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేసి శాస్త్రాన్ని పక్కదో పట్టించవద్దు, అలా ప్రయత్నాలు చేయవద్దు. నీకు తెలియనటువంటి విషయంలో నువ్వు కాలు పెట్టవద్దు. నువ్వు మంచి విషయం చెప్పకపోయినా ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు నాకు ఫలానా విషయం తెలీదు, నాకు తెలియదు అండి అని చెప్పేస్తాను, నాకేం ఇబ్బంది లేదు. నేను చెప్పకపోతే సమాజానికి వచ్చే నష్టం అనేది ఏం లేదు, కానీ తప్పు మాత్రం చెప్పకూడదు, ఒకరి భాష్యం మాత్రం చేయకూడదు. దానివల్ల సమాజం మొత్తం నాశనం అయిపోతుంది. ఈ విషయాన్ని మొత్తం చాలా గట్టిగా గుర్తుపెట్టుకోండి. మహావాక్యాలు అంటే ఏదో నాలుగు వాక్యాలు తీసుకొచ్చి మహావాక్యాలు అని చెప్పడానికి ఏం వీల్లేదు, అలా మీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీల్లేదు. మహావాక్యాలు అంటే జీవాత్మ పరమాత్మ రెండు ఒకటే అనే అర్థాన్ని చెప్పేటటువంటి వాక్యాలని మాత్రమే మహావాక్యాలు అని అంటారు. అది అంతే ఇకను, దాని గురించి ఇంకా మనం మాట్లాడడానికి ఏముండదు. సరే, ఇప్పుడు ఈ మహావాక్యాలు మొత్తం నాలుగు అన్నారు. ఈ నాలుగు వాక్యాలు కూడా నాలుగు వేదాల నుంచి తీసుకున్నారు. ఈ వేదాలు కూడా ఈ నాలుగు వేదాలు ఈ నాలుగు వేదాల్లోనూ ఉన్నటువంటి ఉపనిషత్తులు. ఈ నాలుగు ఉపనిషత్తులు కూడా ఒకే వేదానికి సంబంధించింది కాదు, నాలుగు వేదాలకి సంబంధించినవి. ఒక్కొక్క వేదానికి ఒక్కొక్క ఉపనిషత్తు సంబంధించి ఉంటుంది. ఈ మహావాక్యాలు ఏమిటో చూడండి. మొట్టమొదటి ప్రజ్ఞానం బ్రహ్మ, ఇది ఐతరే ఉపనిషత్తుకు సంబంధించింది, ఇది ఋగ్వేదంలో ఉంది. అహం బ్రహ్మాస్మి బృహదారణ్యక ఉపనిషత్తుకు సంబంధించింది, శుక్లయజుర్వేదంలో ఉంది. తత్వమసి చాందోగ్య ఉపనిషత్తులో ఉంది, సామవేదానికి సంబంధించినటువంటిది. అయమాత్మ బ్రహ్మ మాండోక్య ఉపనిషత్తులో ఉంది, ఇది అథర్వణ వేదానికి సంబంధించినటువంటిది. ఇలా ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము, నాలుగు వేదాలకి సంబంధించినటువంటి ఐతిరేయ, బృహదారణ్యక, చాందోగ్య, మాండోక్య ఉపనిషత్తులకి సంబంధించిన ఆ ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి నాలుగు వాక్యాలు. అవి కూడా చిన్న చిన్న వాక్యాలు. ఇప్పుడు చూశారు కదా మీరు, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ. ఈ నాలుగు మహావాక్యాలకి అర్థం ఒకటే, నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని, జీవాత్మ పరమాత్మ రెండు ఒకటే అనేది ఈ మహావాక్యాలకు అర్థం. కాబట్టి మహావాక్యము అంటే జీవాత్మ పరమాత్మ రెండు ఒకటే అనే అర్థమే చెప్పాలి తప్పించి, నీకేదో తెలివితేటలు ఎక్కువైపోయాయి అని చెప్పేసి నువ్వు వక్ర భాష్యాలు చెప్పడానికి మాత్రం వీలు ఉండదు, అటువంటి వీలు లేదు అని మనం చాలా ఖచ్చితంగా చెప్తూ ఉన్నాం ఇక్కడ. సరే, ఇప్పుడు ఈ మహావాక్యాలు అన్నింటిలోనూ కూడా అర్థం ఏమిటి అంటే జీవాత్మ పరమాత్మ రెండు ఒకటేనో అన్నాం. చాందోగ్య ఉపనిషత్తులో చెప్తాడు ఉద్దాలకుడు తన కుమారుడైనటువంటి శ్వేతకేతువుకి, శ్వేతకేతు ఆకాశంలో సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు, అటువంటి ఆ సూర్యుల్లో ఏ తత్వం అయితే ఉన్నదో అదే తత్వం నీలో కూడా ఉన్నది, తత్వం అసి అదే నువ్వై ఉన్నావు. ఆకాశంలో చలదనాన్ని ఇస్తున్నటువంటి చంద్రుల్లో ఏ తత్వం అయితే ఉన్నదో అదే తత్వం నీలో కూడా ఉన్నది, తత్వం అసి అదే నువ్వై ఉన్నావు. ఇలా చరాచర జగత్తులో ఉన్నటువంటి ప్రతి వస్తువునందు ప్రాణం ఉన్నవి, ప్రాణం లేనివి, చలనం ఉన్నవి, చలనం లేనివి, రూపం ఉన్నవి, రూపం లేనివి, అన్ని రకాలైనటువంటి వస్తువులు, జీవరాశి అన్నింటి యందు కూడా ఏ తత్వం అయితే ఉన్నదో అదే తత్వం నీలో కూడా ఉన్నదయ్యా, తత్వం అసి అదే నువ్వై ఉన్నావు. మొత్తం మీద చెప్పేది ఏమిటి అంటే జీవాత్మ పరమాత్మ రెండు ఒకటే. ఇదే అద్వైత సిద్ధాంతము. ఈ విషయాన్ని ఈ మహావాక్యాల్లో చెప్పడం జరిగింది. అందుకే ఇక్కడ చెప్పాడు, ఇక్కడ చూడండి, పరమేశ్వరుడికి రెండు రకాలైనటువంటి లక్షణాలు ఉన్నాయి అన్నాడు. ఒకటేమో తటస్థ లక్షణము, రెండోదేమో స్వరూప లక్షణము అన్నాడు. తటస్థ లక్షణము అంటే ఏమిటి, ఎతోవా ఇమాని భూతాన్ని జయంతి అని జాతాన్ని జీవంతి అని చెప్తూ ఉన్నది ఉపనిషత్తు.
ఎతోవా ఇమాని భూతాన్ని జాయంతే ఏన జాతాన్ని జీవంతి. అంటే ఎవరి వల్ల అయితే సృష్టి స్థితిలయాలు జరుగుతూ ఉన్నాయో ఆటాడే పరబ్రహ్మ గుర్తుపెట్టుకోండి. మీకు అనుమానం వస్తుంది ముక్త పురుషుడు సృష్టి చేయగలడు, మోక్షం పొందినటువంటి వాడు ఏ పైన చేయగలడు, పరబ్రహ్మ చేసి అన్ని పనులు చేస్తాడు, ఇలాంటివి కొన్ని మాటలు చెప్తూ ఉంటారు. అలా ఏం జరగదు. సృష్టి స్థితిలయాలు చేసే అధికారం అనేది పరమేశ్వరుడికి ఒక్కడికే ఉన్న తప్పించి ముక్తాత్మలు కూడా సృష్టి చేయలేరు. ముక్తాత్మలకి ఆ శక్తి లేదు అనే విషయం బ్రహ్మసూత్రాలు చెప్పుకున్నప్పుడు అందులో మనం చాలా ఖచ్చితంగా చెప్పుకున్నాం. మనం ప్రత్యేకమైన సూత్రం చెప్పాడు అక్కడ వ్యాస మహర్షి. ముక్తాత్ముడు సృష్టి స్థితిలయాలు చేయగలడా అంటే చేయలేడు. మరి ఎవరు చేస్తారు ఈ పని అనేది? కేవలం పరమేశ్వరుడిదే, ఆ పరబ్రహ్మదే, ఆయనే చేస్తాడు. సరే ఇక్కడ అందుకే ఇక్కడ చెప్తూ ఉన్నాడు ఎతోవా ఇమాని భూతాన్ని జయంతి అని జాతాన్ని జీవంతి. సృష్టి స్థితిలయాలు చేయగలిగినటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో అతడే పరబ్రహ్మ అని చెప్తూ ఉన్నాడు. ఇది పరబ్రహ్మకు ఉన్నటువంటి తటస్థ లక్షణం. అయితే ఈ పంచదశి మహామంత్రానికి అర్థం చెప్తూ ఏం చెప్పాం మనం? కకారో బ్రహ్మ రూపశ్చాయకారో భారతీయ మతం ఇలా చెబుతూ పంచదశి మహామంత్రానికి అర్థం ఏమిటి అంటే మొత్తం మీద వచ్చేపటి సృష్టి స్థితిలయాలకు కారణమైనటువంటి త్రిమూర్తి ద్వంద్వమే ఈ పంచదశి మహామంత్రంలో ఉన్నటువంటి మూడు కూటములందు ఉన్నటువంటి ఈ బీజాక్షరాలకి అర్థము అని చెప్పుకున్నాం. ఇది వ్యష్టిగా. అదే సమిష్టిగా అయినట్లయితే శాంత అంబిక వీటి యొక్క స్వరూపము అని చెప్పుకున్నాం, అంటే శివశక్తుల స్వరూపము అని. కాబట్టి ఇక్కడ పంచదశి మహామంత్రానికి అర్థం ఏమిటి అన్నప్పుడు శివశక్తుల యొక్క స్వరూపమైనటువంటి ఆ పరబ్రహ్మేను అనే విషయాన్ని కూడా మనం చెప్పుకోవడం జరిగింది. సరే ఇక్కడ ఈ మూడు కూటముల ఎందు త్రిమూర్తి ద్వంద్వము అన్నాం. ఈ త్రిమూర్తి ద్వంద్వము అనేది ఏం చేస్తోంది ఇక్కడ? ఇది సృష్టి స్థితిలయాలు చేస్తోంది అన్నాం అంతే కదా. వాణి హిరణ్య గర్భులు సృష్టికారకులు, లక్ష్మీనారాయణులు స్థితికారకులు, అలాగే రుద్రుడు రుద్రాణి వీళ్ళిద్దరునేమో లయకారకులు, రుద్రుడు లయకారకుడు. కాబట్టి సృష్టి స్థితి లయాలు చేస్తూ ఉన్నారు. అయితే పరమేశ్వరుడు చేసే పని ఏమిటి? సృష్టి స్థితి లయము తిరోధానము అనుగ్రహము అనేటటువంటి ఐదు కృత్యములు చేస్తూ ఉన్నాడు పరమేశ్వరుడు. సృష్టి స్థితి లయము తిరోధానము అనుగ్రహము అనే ఐదు పనులు చేస్తూ ఉన్నాడు. ఈ విషయాలన్నీ కూడా లలితాశాస్త్రంలో చెప్పారు చూడండి. 264 దగ్గర నుంచి 274 నామం దాకా 11 నామాల్లో చెప్పాడు ఇక్కడ. సృష్టికర్తి బ్రహ్మరూపాగోప్త్రి గోవింద రూపిణి సంహారిణి రుద్ర రూప తిరోధానకరి ఈశ్వరి సదాశివ అనుగ్రహద పంచకృత్యపరాయణ అని అంటూ అక్కడ ఆ పంచకృత్యములు ఎలా చేస్తుంది పరమేశ్వర స్వరూపము అనేటటువంటి విషయాన్ని అక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ పరమేశ్వరుడు యొక్క లక్షణం ఏమిటి అంటే మొట్టమొదటిగా తటస్థ లక్షణము అన్నాం. ఈ తటస్థ లక్షణము అంటే సృష్టి స్థితి లయాలు తిరోధానము అనుగ్రహము ఐదు పనులు చేయటం అనేది తటస్థమైన లక్షణం. రెండవది ఏమిటి? స్వరూప లక్షణము. స్వరూప లక్షణము అంటే ఏమిటి? ఇక్కడ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్యము జ్ఞానము అనంతము అయినటువంటిది ఇది పరబ్రహ్మ స్వరూపము అని ఆ పరబ్రహ్మ స్వరూపం యొక్క రెండవ లక్షణం. కాబట్టి ఇక్కడ ఈ అర్థాన్ని చెప్తూ ఉన్నాడు పంచదశి మహామంత్రంలో. హాసకాల క్రీం రెండు మూడు కూటాలు. మొట్టమొదటి కూటానికి ఏమో ఇక్కడ ఈ తటస్థ లక్షణం చెప్పాడు. మొట్టమొదటి కూటానికి పంచదశి మహామంత్రంలో మొట్టమొదటి కూటానికి తటస్థ లక్షణం చెప్పాడు. అంటే పంచకృత్యములు చేయగలిగినటువంటిదే పరమాత్మ అని చెప్పాడు. రెండు మూడు కూటాలు రెండో ఒకటే నేను చెప్పుకున్నాం కదా. అంటే రెండవ కూటమిలో రెండవసారి వచ్చినటువంటి హకారాన్ని తీసుకెళ్లి మూడవ కూటమిలో ముందు పెడితే అప్పుడు హాసాకాల క్రీం అయిపోయింది. అదే రెండవ కూటమిలో ఉండే అక్షరాలు అవే, మూడవ కూటమిలో ఉండే అక్షరాలు అవే. వీటికి అర్థం ఏమిటి అంటే హస ఆనందము, క సత్యము, హ అనంతము, ల జ్ఞానము. కాబట్టి ఇక్కడ మొత్తం మీద సత్యము జ్ఞానము అనంతమైనటువంటిది. హస్తకాల క్షీరం అంటే సత్యము జ్ఞానము అనంతమైనటువంటిది ఆ పరబ్రహ్మ అని చెప్పారు ఇక్కడ. ఇప్పుడు ఇలా చెప్పి బ్రహ్మ యొక్క స్వరూప లక్షణం ఇది అని చెప్పి ఈ రెండు కూటాలు కనుక చెప్పినట్లయితే తటస్థ
స్వరూప లక్షణాలు రెండూ చెప్పి మూడవ కూటమిలోకి వచ్చేప్పుడు ఇక్కడ చెబుతూ ఉన్నారు చూడండి సకల కిరీం అంటే ఇక్కడ దీనికి అర్థం చెబుతూ ఉన్నారు ఏమిటి అంటే జీవ బ్రహ్మైక్యాన్ని చెబుతూ ఉన్నారు జీవాత్మ పరమాత్మ రెండు ఒకటేను అన్నారు. రెండవ కూటమిలోనేమో స్వరూప లక్షణం చెప్పారు, మూడవ కూటమిలోకి వచ్చేప్పటికి జీవ బ్రహ్మైక్యాన్ని చెప్పడం జరుగుతూ ఉన్నది. అంటే చరాచర జగత్తంతా కూడా పరబ్రహ్మ స్వరూపమే, పరబ్రహ్మే జగత్తు, జగత్తే పరమేశ్వరుడు. అంటే చరాచర జగత్తులో ఉన్నటువంటి జీవరాశి అంతా కూడా పరబ్రహ్మ స్వరూపమే. సృష్టి ప్రారంభానికి ముందు ఈ చరాచర జగత్తంతా కూడా శూన్యంగా ఉండేది, అటువంటి శూన్యంగా ఉన్నటువంటి ఆ జగత్తును పరబ్రహ్మ ఆక్రమించి ఉన్నది అన్నాడు. మరి సృష్టి ప్రారంభం అయిన తర్వాత, ఈ జగత్తంతా కూడా 84 లక్షల రకాలైనటువంటి జీవరాశితో నిండిపోయింది అన్నాడు. ఈ 84 లక్షల రకాలైనటువంటి జీవరాశి కూడా పరబ్రహ్మమే. ఈ 84 లక్షల రకాలైనటువంటి జీవరాశులు రూపంలో ఇక్కడ మనకి సాక్షాత్కరిస్తూ ఉన్నది అన్నాడు. కాబట్టి ఇక్కడ జగత్తంతా పరమేశ్వర స్వరూపము, అదే పరమేశ్వరుడే జగత్తు, జగత్తే పరమేశ్వరుడు. చరాచర జగత్తంతా కూడా పరబ్రహ్మమయము, అదే ఇక సకల క్రీం మూడవ కూటమికి అర్థం. సకల క్రీం అంటే జగత్తంతా కూడా పరమేశ్వరమయము అని చెప్తూ ఉన్నారు. చాందోగ్యోపనిషత్తులో ఈ విషయాన్ని ఉద్దాలగుడు తన కుమారుడైనటువంటి శ్వేతకేతుకి చెప్పాడు అని చెప్పాను చూడండి. జగత్తంతా పరమేశ్వరమయము, పరమేశ్వరుడు సర్వాంతర్యామి, అన్నింటి ఎందు కూడా ఆవరించి ఉన్నాడు అని చెబుతూ ఆ పరమేశ్వరుడే నువ్వయ్యా, నువ్వే పరమేశ్వరుడు, తత్వమసి అని చెప్పాడు. ఆకాశంలో సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు, ఆ సూర్యుడిలో ఏ కాంతి అయితే ఉన్నదో, ఏ ప్రకాశం అయితే ఉన్నదో అదే నీలో కూడా ఉన్నది, తత్వమసి అని చెప్పాడు. కాబట్టి ఇక్కడ జీవాత్మ పరమాత్మ రెండు ఒకటేను అన్నాడు. అదే ముండకోపనిషత్తులో చెప్పాడు చూడండి, సంసారము అనే వృక్షం మీద రెండు పక్షులు కూర్చొని ఉన్నాయి, అందులో ఒకటి జీవాత్మ, రెండోది పరమాత్మ. ఈ రెండు వేరు వేరు అంటే వేరు వేరు కాదు, రెండు ఒకటేను అన్నాడు. మరి రెండు ఒకటేను అయినప్పుడు వేరుగా ఎందుకు కనిపిస్తున్నాయంటే కేవలము అవి నీ యొక్క అజ్ఞానం వల్ల కనిపిస్తూ ఉన్నాయంతే, కానీ నిజంగా చెప్పాలంటే రెండు ఒకటేను అన్నాడు. అంటే జీవాత్మ పరమాత్మ రెండు ఒకటే, నీ జ్ఞానం కలిగిన మరుక్షణంలో అక్కడ రెండు కనిపిస్తూ ఉండేది ఒకటేను అన్నాడు. అదే విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. జీవాత్మ పరమాత్మ రెండు వేరు వేరు కాదయా, రెండు ఒకటేను అని జీవ బ్రహ్మైక్యాన్ని ఈ మూడవ కూటమిలో చెప్పడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ రకంగా మొట్టమొదటేమో తటస్థ లక్షణం, రెండో దాంట్లోనేమో స్వరూప లక్షణం, మూడో కూటమిలోకి వచ్చేప్పటికి జీవ బ్రహ్మైక్యం. ఈ రకంగా మహావాక్యాలకు ఏ అర్థమైతే చెప్పబడిందో అదే అర్థం ఇక్కడ ఈ పంచదశి మహామంత్రానికి కూడా చెప్పబడింది.